నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య. తెలుగు హీరోయిన్స్ లో ఇప్పుడు చాందిని చౌదరి మాత్రమే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సినిమాల్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా దూసుకుపోతూనే ఉంది. అయితే చాందినికి ఇప్పటి వరకు సరైన సక్సెస్ మాత్రం పడలేదు. హిట్లు వస్తున్నాయి, నటిగా మంచి పేరు సంపాదించుకుంటుంది, చాందిని చౌదరి సినిమా వస్తుందంటూ అందరి దృష్టి పడుతోంది. కానీ ఆమెకు సరైన కమర్షియల్ బ్రేక్ మాత్రం ఇంతవరకు పడలేదు. కలర్ ఫోటోతో ఓటీటీలో దుమ్ము లేపేసింది ఈ భామ. గామి సినిమాతో ప్రయోగం చేసింది. ఇక ఇప్పుడు ఈ అందమైన కుందనపు బొమ్మ 2 చిత్రాలతో రెడీగా ఉంది. ఈ శుక్రవారం అంటే జూన్ 14 థియేటర్లలోకి రాబోతుంది. ఒక్క సినిమాతో కాదు, డబుల్ ధమాకా అన్నట్టుగా 2 చిత్రాలతో చాందిని చౌదరి రాబోతుంది. మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతుంది. ఇందులో చాందిని జాలీగా అల్లరి చేసే ఈ జనరేషన్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇక ఏవం సినిమాలో సిన్సియర్ అండ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. ఇలా 2 డిఫరెంట్ చిత్రాలతో చాందిని చౌదరి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మరి ఈ చిత్రాల రిజల్ట్ ఎలా ఉండబోతోంది, చాందినికి రిజల్ట్ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. మరి ఇక చాందిని ప్రస్తుతం బాలయ్యతో ఓ సినిమాను చేస్తోంది. బాబీ తీస్తున్న NPK 109 ప్రాజెక్టులో స్ట్రాంగ్ క్యారెక్టర్ను పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇలా చాందిని వరుస ప్రాజెక్టులతో తన అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.